పట్టుకొనిపోయింది. సమ్మక్క సారక్క లెవలు గిరిజన అక్క చెల్లెళ్ళు ఈ దళిత బహుజన స్త్రీలలో ఉన్న త్యాగాన్ని తీసుకొని సినిమాలు తీస్తున్నారు. ఆ స్త్రీలకు బిరుదులు ఇవ్వట్లేదు. తెలంగాణ పోరాటాలలో ఐలమ్మ ఫోటో పెట్టారు, మరి అదే తెలంగాణ పోరాటంలో సదాలక్ష్మి ఫోటో పెట్టారు. సదాలక్ష్మి ఎమర్జెన్సీ పీరియడ్లో ఘోష పెట్టుకొని గుర్రం మీద పోయి మరి అసెంబ్లీలో జెండా ఎగిరేసిన స్త్రీ సదాలక్ష్మమ్మ త్యాగం మీ కళ్ళకు కనబడట్లేదా? సదాలక్ష్మమ్మ పోరాట స్ఫూర్తి మీకు తెలియదా? సదాలక్ష్మమ్మ కాళ్ళు మొక్కకుండా పైకి రాని వాళ్ళు ఎవరన్నున్నారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత లీడర్లు? అందుకోసం తల్లి దీవిస్తే కొడుకులు ఎక్కడైనా విజయం అవుతారు. చెల్లెలను దీవించండి, అక్క చెల్లెలను దీవించండి. నాయకులుగా ఉద్యోగస్తులుగా పోరాటంలో రాజకీయాల్లో అన్ని రంగాల్లో మాకు సమాన వాట కావాలి. ఇవాళ అగ్రకులాల స్త్రీలను వాళ్ళ పురుషులు అన్ని రంగాల్లో ముందట పెట్టిండ్రు. అంబేద్కర్ ఇల్లు కోడ్ బిల్లు ప్రవేశపెట్టిండే తన భార్యను దృష్టిలో పెట్టుకొని తన భార్య పడ్డ శ్రమను దృష్టిలో పెట్టుకొని స్త్రీలను గౌరవించని ఈ పార్లమెంటు పదవి నా కొద్దు అని రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. నెహ్రూ అన్నాడు, నీ స్థానంలో ఆడదుంటే నాకు ఇక్కడ ఈ బిల్లు శాంక్షన్ అయ్యేదన్నాడు. భారతదేశం మొట్టమొదట మహిళల హక్కులు గుర్తించి అణచివేతకు రైతున్న ప్రతి వారు దళితులే అని ప్రకటించిన ఏకైక వ్యక్తి మరి ఈరోజు భారత రాజ్యాంగ మీ రాసిన మహానుభావుడు మరి అంబేద్కర్ సాక్షిగా మేము ఈ కొట్లాట వేస్తున్నాం. కొట్లాడంటే పోరాటం మీతో పాటు చేశాం, అగ్రవర్ణాలతో చేశాం, పురుషులు కూడా ఇప్పుడు పురుష స్త్రీలలో కూడా మేము కిందుండిపోయినాం. ఎందుకంటే మీతో పాటు వివక్షకు గురయ్యాం, మీతో పాటు అన్యాయానికి గురయ్యాం, మీతో పాటు అన్ని రకాలుగా హింసకు గురయ్యాం. మీకంటే ఎక్కువ వివక్షకు గురవుతున్నాం మేము. మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి, మమ్మల్ని పట్టించుకోండి. మీరు పట్టించుకోకపోతే మీరు అగ్రకులాల మీద, మీరు ఉన్నత వర్గాల మీద, మీరు మనువాదం మీద ఫైట్ చేసే అధికారం మీకుండదు. అందుకోసం అగ్రవర్ణాలను ప్రశ్నించే అధికారం మీకుండదు. మేము అంటరానల్లమని మీరు మాట్లాడే అవకాశం మీకుండదు. అందుకోసం మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి, మమ్మల్ని ప్రతి చోట ఉంచండి. మేము మీతోటి కూడా పోరాడాలనా, మళ్ళీ ఉన్నత వర్గాలతో పోరాడుతూ మీతో పూట కొట్లాట చేయాలనా? మీతో మాకు సమాన అవకాశాలు అన్ని స్థానాల్లో కల్పించండి. అది మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం, మేము అంబుల్గా అడుగుతున్నాం. మాకు సమస్యలు చాలా ఉన్నాయి. మా సమస్యలు మేము ఇప్పుడు రేపున్న అగ్రవర్ణాల స్త్రీలు, భాష వచ్చిన స్త్రీ ఎమ్మెల్యేగా అవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకున్న స్త్రీ, ఎక్కువ చదువు చదివిన స్త్రీ పార్లమెంటుకు పోగలుగుతుంది. మరి మహిళా రిజర్వేషన్లో కూడా సమానంగా జనాభా ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలాగున మీరు చూడండి. అదే రకంగా ఒక పులందేవి, ఒక సావిత్రిబాయిని, ఒక రమాదేవిని, ఒక సదాలక్ష్మిని ఎప్పుడు మర్చిపోకండి, ఒక ఐలమ్మను ఎప్పుడు మర్చిపోకండి. వాళ్ళ స్ఫూర్తితో వస్తున్న పోరాట పటిమ మరి మేము చేస్తూ ఉన్నాం, ప్రతి చోట మీతో పాటు ఉన్నాం. అందుకోసం వాళ్ళ నాయకత్వాన్ని అన్ని రంగాల్లో గుర్తించి ముందుకు తీసుకెళ్తారని కోరుతూ నా మాటలు ఎవరికన్నా బాధ అనిపించినా ఇది స్త్రీలందరి తరఫున నేను మాట్లాడుతున్న మాటగా స్త్రీలు రాజ్యాధికారంలో పోరాటంలో అన్ని రకాల్లో ముందుకొస్తాం. మాయావతి నిదర్శనం, అందరి నిదర్శనం, ఇవాళ పులందేవి నిదర్శనం. పులందేవి అనటమే, మరి ఎవడైతే ఆమెను అన్యాయం చేసిందో చంపి పార్లమెంటుకు పోయింది, ఆమెకేమో బంది పడుతుందా అన్నారు. అదే సరోజిన్ నాయుడిని ఏమో కవి కోకిలని బిరుదిచ్చిండ్రు. అందుకోసం వీటన్నిటి మీద కూడా మేము స్త్రీలుగా మాత్రం ఆత్మగౌరవం కోసం మేము ఫైట్ చేసే పరిస్థితి ఉంది. దళిత స్త్రీలుగా మళ్ళీ మమ్మల్ని పోరాటంలో ఇంకా మీ మీద మేము పోరాటం చేసే పరిస్థితిని మాకు కల్పించకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలోచన విధానం వర్దిల్లాలి. మీరంతా అంబేద్కర్ వాదులు కాదా? వర్దిల్లాలి అంబేద్కర్ పూల ఆలోచన విధానం. దళిత స్త్రీలకు అన్ని స్థానాల్లో అవకాశాలు.